హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయ్స్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే మునక్కాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని, అలానే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక పల్లీలని అలానే కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 మందపాటి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి, కొద్దిగా కరివేపాకు వేసి, ముందుగా తరిగి ఉంచిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి, ఇలా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ముందుగా కట్ చేసుకున్న 1 పెద్ద టమోటా ముక్కల్ని కూడా వేసి బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకొని, ఇందులో 1 పించ్ పసుపు వేసి, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలాలన్నీ బాగా మగ్గేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని, ముందుగా గ్రైండ్ చేసుకున్న పీనట్ పేస్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసంని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ముందుగా కట్ చేసుకున్న 3 పెద్ద మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ పైకి తేలింది, అంటే కర్రీ రెడీ అయినట్టు. ఇప్పుడు చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. మరి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.